బిగ్ బాస్ సీజన్ 4ని రన్సుగా మార్చేందుకు ఒక్కో ఆయుధాన్ని బయటకు తీస్తున్నారు. టాస్క్ల సంగతి పక్కన పెడితే హౌస్లో ఉన్న అందకత్తలతో ఆరబోత కార్యక్రమానికి తెరతీసి రికార్డింగ్ డాన్సులని తలదన్నేలా డాన్స్ షోలకు తెరతీశారు. ఇక ఎఫ్ఐఆర్లు, ట్రయాంగల్, లవ్ స్టోరీలు, ఏ సర్టిఫికేట్ సినిమాలను తలపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలరు అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఒక్కొక్కరిగా హౌస్లోకి పంపిస్తున్నారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే వయసు ప్రభావం లేక బిగ్ బాస్ ప్రభావం తెలియదు కానీ దేత్తడి హారిక బాయ్ ఫ్రెండ్స్ వెతుకులాటపై ఫోకస్ పెట్టింది. ఉంటే మొనాల్ దగ్గర లేదంటే హారిక దగ్గర ఉంటూ గుసగుసలు ముచ్చట్లు పెట్టే అభిజిత్ను పక్కన పెట్టుకుని యాంకర్ సుజాతని ఓ బ్రహ్మాండమైన ప్రశ్న వేసింది హారిక. నీకు వేరే ఆప్షన్ లేదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలోనే ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవాలి, లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపమంటే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటూ సుజాతను అడిగింది హారిక. పక్కనే ఉన్న లాస్య అబ్బా ప్రశ్న అంటే ఇది అంటూ సుజాత నుంచి ఆన్సర్ రాబట్టేందుకు ప్రయత్నించారు. అవి కూడా ఆమెకు జత కలిసి ఎవరో ఒకరు పేరు అఖిల అని అడిగారు. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది సుజాత. ఇక హారిక అభిజిత్లు ఇదే విషయంపై చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. అఖిల్ మోనాల మధ్య ఏదో నడుస్తుందని మాట్లాడుకుంటూ వాళ్ళకంత సీన్ లేదు, నాకైతే ఇంట్రెస్ట్ లేదంటూ హారిక దగ్గర యథాప్రకారం పులిహోర కలిపే భాగంలో నిమగ్నమయ్యాడు అభిజిత్. ఇక సుజాత నోయల్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నాకు మధ్య ఏదో ఉంది అంటూ అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనడంతో నోయల్ నేను సిస్టర్ లాగా చూస్తున్నాను, నీకు కూడా ఆ విషయం తెలుసు, వాళ్ళని పట్టించుకోకంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక రెండో వైల్డ్ కార్డ్తో జబర్దస్త్ అవినాష్ అదిరిపోయి ఎంట్రీ ఇచ్చారు. జోకర్ కాన్సెప్ట్లో అవినాష్పై చిత్రీకరించిన స్పెషల్ వీడియో చాలా ఎమోషనల్గా అనిపించింది. వినడానికి నవ్వు వచ్చే ఈ జోకర్ వెనక ఒక జీవితమే ఉంది అంటూ అవినాష్ లైఫ్ స్ట్రగుల్స్ని ఆ వీడియోలో చూపించారు. ఇక వీడియో తర్వాత హౌస్లోకి అడుగుపెట్టిన అవినాష్కి ఇంటి సభ్యుల నుంచి సాదర స్వాగతం లభించింది. ఇంటి సభ్యులందరితోనూ ఇట్టే కలిసిపోయాడు అవినాష్. వచ్చి రావడంతోనే పంచులతో అలరించారు. మొనాల్ దగ్గరికి వెళ్ళి నేను నీకు పెద్ద ఫ్యాన్ అని ఇంగ్లీష్లో మాట్లాడడానికి దెగ ప్రయత్నించారు. మాది కూడా పెద్ద ఫ్యామిలీ, ఆలోచించు మరి, ఇంగ్లీష్ ఆతా జాత అంటూ సోప్ వేశాడు. అయితే కిచెన్లో అభిజిత్, అఖిల మధ్య సామాన్లతో మే విషయంలో చర్చ నడిచింది. ఇద్దరూ మాట అనుకున్నారు అనంతరం మోనాల్ దగ్గరకు వచ్చి తన బాధను వ్యక్తం చేశారు. ఇక దేత్తడి హారిక, లాస్య, అభిజిత్, సుజాతల మధ్య జరిగిన చర్చలో తనని అభిజిత్ చెల్లి అని పిలవడంపై తెగ ఫీల్ అయింది సుజాత. నువ్వు చెల్లి అనే పదం వాడడం తప్పు కాదు కానీ విధానం తప్పంటూ అభిజిత్ దగ్గర చాలా ఫీల్ అయింది సుజాత. ఇక బీబీ కామెడీ షోలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయి రెండు టీంలుగా విడిపోయి కామెడీ స్కిట్స్ చేయాలని, మిగిలిన సభ్యులు స్కిట్ మధ్యలో యాడ్ చేయాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే గంగవ్వకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచారు బిగ్ బాస్. అతి కష్టం మీద రూమ్కి వెళ్ళి బిగ్ బాస్తో మాట్లాడింది గంగవ్వ. మూలుగుతూ అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడింది. నీ ఆరోగ్యం ఎలా ఉందని బిగ్ బాస్ అడగడంతో బోరున విలపించింది గంగవ్వ. తల్లి, తండ్రి, భర్తని లేని నన్ను వీళ్ళు బాగానే చేసుకుంటున్నారు, నువ్వు కూడా బాగానే కాపాడుతున్నావు. ఇక్కడ 2 నెలలు ఉందామని వచ్చాను కానీ ఒళ్ళు నొప్పులు బాగా ఉన్నాయని, కళ్ళు చాలా బాధ పెడుతున్నాయని ఏడ్చేసింది గంగవ్వ. భర్త కొట్టిన దెబ్బలు, రెస్ట్ లేక పాత నొప్పులు మళ్ళీ బాధ పెడుతున్నాయని, ఇక్కడ వాతావరణం నాకు పడడం లేదు, ఉండలేకపోతున్నా, నీడలేక ఇక్కడికి వచ్చా కానీ తట్టుకోలేకపోతున్నా, మట్టిలో తిరిగేదాన్ని నేను ఇక్కడ ఇమడలేకపోతున్నా, నేను పుట్టిన తర్వాత ఇలా తలుపులు వేసి బందీగా ఉన్న దినం లేదు, బండలిచ్చినా పగలగొడతా కానీ ఇక్కడ మాత్రం ఉండలేకపోతున్నా, మీ కాళ్ళు ముక్కుతా బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా అంటూ కన్నీరు పెట్టుకుంది గంగవ్వ. ఆమె విలిపించిన తీరు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. అయితే బిగ్ బాస్, మీ ఆరోగ్య విషయంలో బాధపడకండి, అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది, మిమ్మల్ని చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు, మీరు చాలా గట్టి మనిషి, మీరు మీ జీవితంలో ఇలాంటి కష్టాలు చూసి ఇక్కడికి వచ్చారు, డాక్టర్స్ మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, మీరు ఇక్కడి నుంచి డాక్టర్ రూమ్కి వెళ్ళండి, ముందు ధైర్యంగా ఉండండి అంటూ సర్ది చెప్పారు బిగ్ బాస్. మరి అక్కడితో కాస్తంత మరి శాంతించింది గంగవ్వ. అక్కడి నుంచి కన్ఫ్యూషన్ రూమ్లోకి తీసుకునెళ్ళి ఆ తర్వాత డాక్టర్ రూమ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.